పేరు రాయలేదు, ఈమెయిల్ ద్వారా ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. అన్నప్రాసనకు కూడా ముహూర్తం చూడాలా, అన్నప్రాసన రోజున తొలి ముద్ద ఎవరు తినిపించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అన్నప్రాసనం అనేది మనకు ఉండేటటువంటి శుభ ముహూర్తాల పట్టికలో ఉంటుంది. నిశ్చయంగా ముహూర్తం చూసి తీరాల్సిందే, దానికి ముహూర్తం చూసి తీరాల్సిందే. అన్న ప్ర అశనము దాని పేరు. అన్న అన్న అంటే అన్నము యొక్క, అశనము అంటే తినడం తినిపించడం అని అర్థం. మామూలుగా తినిపించేయచ్చుగా కాదు, అన్న అశనం కాదు, అది అన్న ప్ర అశనం, గొప్పదైన తినిపించడం. ఏమిటి గొప్పదైన తినిపించడం? మామూలుగా తినిపించడం భేదం ఏమిటి? ఈ బొటనవేలు ఏదైతే ఉందో ఆ బొటనవేలు వ్యక్తికి సంబంధించినటువంటి శక్తిని పిల్లవాడికి అందించేందుకు ఈ సాధనం, ఇది మాధ్యమం. ఏ తండ్రి ఉన్నాడో ఏ తల్లి ఉందో అన్న ప్ర అశనాన్ని పిల్లవాడికి చేయించడానికి ముందు కనీసం ఒక నెల రోజులైనా సరే నిశ్చయంగా వాడి కోసమని జపాన్ని, మనం చేసే రోజు చేసే జపానికి మించి జపాన్ని చేయాలి. చేసి ఆ జపశక్తిని అన్నం పెడుతున్నటువంటి వంకతో ఈ దీని ద్వారా వాడికి అందిస్తే తపశ్శక్తితో కూడిన ఆహారం వాడికి చేరుతుంది. తద్వారా వాడికి జీర్ణక్రియ యంత్రాలు సుఖంగా పనిచేస్తాయి. ఆహారానికి సంబంధించిన విధానం అంతా సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటుంది. అన్నం విషయంలో అరుచి, రుచి లేనితనం పుట్టదు. బాగా భుజించగలిగిన వాడు అవుతాడు, శరీరానికి తగినంత ఆహారాన్ని అందించగలిగిన వాడు కూడా అవుతాడు అనేది ప్రాచీనుల యొక్క విషయం, ఆలోచన. అంచేత అన్నప్రాశనానికి ముహూర్తం ఉండాలి. ఆ ముహూర్తానికి చక్కగా ఈ బొటనవేలి ద్వారా మొదటిసారి ఆహారాన్ని అందించాలి. పైగా ప్రత్యేకంగాను ఆ పెట్టేటటువంటి సందర్భంలో తేనెని ఉంగరానికి, బంగారపు ఉంగరానికి పెట్టి చేస్తారు. తద్ ఓజస అని, వాడికి అమోఘమైన ఓజస్సు అంటే చెప్పలేనటువంటి ముఖంలో తేజస్సు రావడానికి ఏర్పాటు చేసేది. ఓజస్సు అంటే తేజస్సు అని అర్థం ఉంది, బలం అనే అర్థం కూడా ఉంది, రెండూ లభించాలి. అంటే ఉంగరంతో అంటే మేనమామలు ఎవరైనా తినిపించాలా తల్లి తండ్రి? మొట్టమొదటి అధికారం దేనికైనా తల్లికేనమ్మా. తల్లి తర్వాత ఇంక మేనమామ కానీ మరొకళ్ళు కానీ మరొకళ్ళు కానీ, తల్లి తర్వాత ఎవరన్నా. మాతు పరదైవతం, అక్కడుండే దేవత యొక్క స్వరూపం ఎవరో ఒకటి భూలోకంలో అంటే అమ్మే. చక్కగా మా అభ్యంగన స్నానాన్ని చేయించేటప్పుడు తల మీద నూనె పెట్టి అక్షతలు వేసేది మొదట అమ్మే. అదేవిధంగా పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేసేటప్పుడు మొదటి భిక్షాన్ని వేసేది అమ్మే. వాడు సన్యాసాన్ని తీసుకోవాలి అని అనుకుంటే అనుమతించవలసింది అమ్మే. దురదృష్టవశాత్తు తాను గతించినట్లయితే నిశ్చయంగా సన్యాస ధర్మంలో ఉన్నా కూడా రావాల్సినటువంటి అధికారాన్ని పిల్లవాడికి కట్టబెట్టింది అమ్మ. అమ్మ తర్వాతే నాన్న, అందుకనే పుట్టిన తర్వాత ఇదిగోరా మా నాన్న అని ఆవిడ పరిచయం చేస్తే తప్ప వాడిని అసలు ఈ పిల్లవాడు చూడడు, పరిచయం చేస్తే తప్ప వాడికి తెలియదు. అమ్మని మాత్రం పరిచయం చేయకలేకుండా నమ్ముతాడు పిల్లవాడు. ఎవరు గొప్ప? తల్లే గొప్ప. నిజది ఎవరైనా సరే మొట్టమొదట అమ్మ, అమ్మ తర్వాతే ఇల్లంతా. అందుకనే చిన్నపిల్లకి భయం వేస్తే ముందు అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకోవడం ఎందుకంటే నాకు మేరు పర్వతం లాంటి దిక్కు ఈ ఇల్లు మొత్తం మీద అమ్మాయి, నాన్న కాదు. అది గమనించాలి.